నందమూరి నటసింహం యువరత్న బాలకృష్ణ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాలయ్య ఒకసారి దర్శకుడికి కమిట్ అయితే సినిమాలో అస్సలు వేలు పెట్టరు. అయితే ఈ సినిమా విషయంలో మాత్రం బాలయ్య ఇన్వాల్వ్మెంట్ కాస్త ఎక్కువగానే ఉందట. అయితే ఈ విషయాలను బాలయ్యను తప్పు పట్టడానికేం లేదు. పూరి వరుస డిజాస్టర్ల మీద డిజాస్టర్లు తీస్తున్నాడు. టెంపర్ తర్వాత 4 వరుస డిజాస్టర్లు ఇచ్చాడు. బాలయ్య అసలేం పట్టించుకోకపోతే పూరి తనకు నచ్చినట్టు సినిమా చుట్టేస్తాడు. ఈ క్రమంలోనే ఓ సినిమాలో ఓ ఐటెం సాంగ్ లో బాలయ్య పక్కన చిందేసేందుకు చార్మీని పూరి ఫిక్స్ చేశాడట. ప్రస్తుతం పూరి చార్మి మధ్య ఎంత స్ట్రాంగ్ రిలేషన్ ఉందో తెలిసిందే. తానేం చేసినా బాలయ్య నో చెప్పడనే ఉద్దేశంతో పూరి ఐటెం సాంగ్ కు చార్మీని ఫిక్స్ చేశాడట. అయితే బాలయ్య మాత్రం చార్మీని తీసేయమని మొహమాటం లేకుండా పూరికి వార్నింగ్ ఇచ్చాడట. దీంతో షాక్ తినడం పూరి చార్మి వంతయిందట. దీంతో పూరి వెంటనే చార్మి ప్లేస్ లో ఖైరా దత్ అనే బాలీవుడ్ హాట్ బామ్ అని తీసుకున్నాడు. ఏదేమైనా గతంలో కూడా పూరి నితిన్ మధ్య సైతం దూరిన చార్మి ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యే వరకు తీసుకెళ్లింది. ఇప్పుడు బాలయ్య ప్రాజెక్ట్ లోను ఏదోలో దూరేయాలనుకున్న ఆ ముదురు ముద్దుగుమ్మకు బాలయ్య షాక్ గట్టిగానే తగిలిందన్న చర్చలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.